ఏమిటయ్యా నీ కాలకేమైంది? పెళ్ళా ఉండగా ప్రియురాలకి ప్రేమ లేక రసి దానికి స్టమక్ చేశాడు, కడుపు చేశాక దాన్ని వదిలేశాడు. అందుకే వీణ్ణి ఈ విధంగా సన్మానం చేశాం. వీడి గొడవ మనకి ఎందుకు గాని? లోనికి వెళ్దాం, వస్తావా? వీడి పొజిషన్ చూసాక కూడా ఎందుకు రానంటాను? రండి వెళదాం. స్వాతి స్వాతి స్వాతి, ఆయన వచ్చేసరే అయితే ట్రీట్మెంట్ మొదలుపెట్టు. రాజా సార్, వీణ్ణి చూస్తుంటే కడుపు మండిపోతుంది. పెళ్ళాన్ని మోసం చేసినందుకు ఒక కాలు తీసేస్తా, ప్రియురాల్ని మోసం చేసినందుకు రెండో కాలు తీసేస్తే ఎలా ఉంటుంది సార్? ఖాన్ సార్, ఈ ప్రశ్న మీరు నన్నే అడగాల. పైగా నేను అర్జెంట్ గా బస్టాండ్కి వెళ్ళాలి. కీర్తి ఎక్కడుంది? కీర్తి ఎవరు సార్? కీర్తి ఎవడు ఖాన్ సాబ్? అయితే మూర్తి అన్నావా? అన్నానా? మూర్తి అన్నాను. బయట బయట. కీర్తి ఎక్కడుంది? కీర్తిది ఎక్కడికి రాజా సాబ్? కాలు తిమ్మిరి ఎక్కినట్టు ఉంటాను, ఒకసారి అట్లా తిరగొద్దామని. కాలు తిమ్మిరి ఎక్కిందా? చూసావా, కాలు ఉంటేనే బాధాలన్నీ. వాడికి ఆ బాధే లేదు. పులూటు వాయించి నా పెళ్ళాలకే లైట్ కొట్టాలని చూస్తావురా? చెప్ప. ఇప్పుడు చెప్తా నీ పని. ఏమైందయ్యా నీకు? పట్టుకలు వచ్చిందే కానీ నీకు బుద్ధి రాలేదు. ఏమిటండి ఇక్కడ కూడా లేవండి. ఏం లేదు, ఉన్నట్టుండి నాకు జీటీలో వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది. ఏమిటి ఆ ఫీలింగ్ పోనీకి? చాలా ఖుషీగా ఈ ఫ్లూట్ వాయిస్తా. అరే ఈ ఫ్లూట్ వాళ్ళు నీకు ఎందుకు? గది నేను చెప్తా. వద్దు సార్, మనం వెళ్ళి హాయిగా భోంచేద్దాం పదండి సార్. అంతేనా? అంతే సార్, నువ్వు వెళ్ళి లేడీస్ పత్రిక భోంచేయి. ఆ చూపేంట్రా కొట్టనట్టు. నా పెళ్ళం అనుకున్నాను సార్. నిధి పెళ్ళం అయితే మాత్రం నిచ్చిన మంచి చూపుతావా? దీనికి శిక్ష ఏమిటో తెలుసు? ఏంటి సార్? ఇదిగో సార్, మెయిల్లో వెళ్తున్న ఫీలింగ్ వచ్చి పడ్డాను సార్. కీర్తి అమ్మా, కీర్తి 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 అమ్మా, కంగారు పడకు. నువ్వు మూర్తి అన్న అంతే కదా, మూర్తిరేగా అంటాను. మీరేమిటి ఈ గదిలోకి వచ్చావు? ఎందుకు వచ్చావు సార్? నేనా? సరదాగా కాలు తిమ్మిరెక్కింది కదా, వాకింగ్ చేద్దామని. అవును అవును, కాలు తిమ్మిరెక్కింది. కీర్తి. నమస్తే ఇన్స్పెక్టర్ సాబ్. నమస్తే ఖాన్ సాబ్. ఏం బాబురావు? బాబురావు ఏంటండి? నా పేరు రాజా. చావు ఊరుకా బాబురావు. అవును, ఇక్కడ కూడా పరుగులు తీస్తున్నావు ఏంటి? పంపు తీసి ఇక్కడ కూడా నీ భార్యని మర్దల్ని జాయింట్ గా తీసుకొచ్చావా? క్యా సాబ్, మా రాజా సాబ్ ని పట్టుకుని భార్య మర్దలు అంటున్నారు? మా రాజా సాబ్ మీకు ఇంత ముందే తెలుసా? చాలా బాగా తెలుసు. ఓసారి మిలోడి థియేటర్ కి తన భార్యని మర్దల్ని తీసుకొచ్చాడు, కానీ కిందకి పైకి తిరగడంలో మేనేజర్ కు అనుమానం వచ్చి నాకు ఫోన్ చేశాడు. అప్పుడు నేను వెళ్ళేసరికి ఎంత పెద్ద గొడవ అయింది. అంటే కీర్తి కీర్తి, ఏం జరిగిందంటే? నేను రాజా సాబ్, అమ్మాయి మీద పట్టుకున్నావు. ఐ విల్ అరెస్ట్ యు. అమ్మా స్వాతి, చెప్పేది నిజమా? అవును సార్, జరిగిందంతా నాకు స్వాతి భయన కీర్తి భయన చెప్పారు. అసలు నిన్ను ఈ పెళ్లికి తీసుకురమ్మన్నది కీర్తి భయనే. తప్పుదారి నడుస్తున్న నీకు బుద్ధి చెప్పడానికి వీళ్ళిద్దరూ కలిసి నాటకం ఆడారు సార్. పెళ్లికి ముందే సినిమాలకి షికార్లకి తిరిగి అబార్షన్ చేయించుకున్న ఈ నీతి మాలిన దాన్ని నేను కోడలుగా చేసుకోవటమా? వీల్లేదు, ఈ పెళ్లి జరగదు. తొందరపడకండి, మీరు అనుకున్నట్టుగా స్వాతి రాజాగారి భార్య కాదు, రాజాగారి భార్య నేను. అసలు ఏం జరిగిందంటే, చేశాను సార్. ఇప్పుడు ఆవిడకి నాలుగో నెల, పైగా ఆవిడకి అబార్షన్ చేయించుకోవడం ఇష్టం లేనట్టుంది. అయితే ఆ రాజా అతని భార్యకు తెలియకుండానే ఆవిడకి అబార్షన్ చేయించదలిచాడనమాట. సరే, మీరు ఆవిడ అడిగినట్లుగానే ఆవిడకి కావాల్సిన మందులు రాసామండి. మీ ఆయన ఏమీ చెప్పకుండా నన్ను సడన్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లి అబార్షన్ అంటే నాకేం చేయాలో అర్థం కాలేదే.
డాక్టర్ మాట విని నేను ఆయన నిజంగానే అపార్థం చేసుకున్నాను. ఏదేమైనా ఆ టైంకి నేను అనుకోకుండా వచ్చాను కాబట్టి ఆ గంటం గట్టెక్కిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. చేయడానికే ఉంది. డబుల్ గేమ్ ఆడలేక మీ ఆయన చేతులెత్తేసినట్టే. అంటే మన వాడి నాటకం సక్సెస్. చాలు చాలే అమ్మా, జీవితంలో నాటకాలు ఆడిన దాన్ని కోడలుగా చేసుకుంటే రేపు పొద్దున పెళ్లి అయ్యాక కూడా మరొకరితో నాటకాలు ఆడదాని గ్యారంటీ ఏమిటి? ఈ పెళ్లికి నేను ఎంతమాత్రం అంగీకరించను. పీటల మీద పెళ్లి ఆపించి నా కూతురు బతుకు నాశనం చేయటం నీకు భావ్యం కాదు? ఏమిటయ్యా భావ్యం కాదు? నీకు బాగా డబ్బు లేకపోయినా కష్ట పరువైనా ఏడ్చింది అనుకున్నాను. ఆ పరువు కూడా ఆడనప్పుడు నీతో నే సంబంధం కలుపుకోవడం ఏమిటి? రండి సార్. చెప్పు, నీకోసం ఇది నాటకాలు ఆడటం ఏమిటి? అందువల్ల నీ కాపురం బాగుపడి తిని పెళ్లి ఆగిపోవడం ఏంటి? ఏమిటమ్మా ఈ న్యాయం? మీరేం బాధపడకండి. ఆ చలపతరావు కాళ్ళు విరగ్గొట్టైనా సరే ఈ పెళ్లి నేను జరిపిస్తాను. ఆగండి, అలా చేయడం వల్ల దీని పెళ్లి జరగదు. జరగకపోతే వారం రోజులు తిరగకుండా ఇంతకంటే మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. జరిగింది తెలిసాక వాళ్ళు మాత్రం చేసుకుంటారా? నీ పెళ్లి ఆగిపోలేదే, ఈ ముహూర్తానికే జరుగుతుంది. నిన్ను పెళ్లి చేసుకోబోయేది కూడా మరెవరో కాదు, మా ఆయనే. కీర్తి! అవునండి, నాతో జోక్ చేస్తున్నావా? నేను కాదు, ఆ భగవంతుడే మన ఇద్దరితో జోక్ చేశాడు. తెలుసో తెలియకో, ఒకప్పుడు నేను నీకు నాకు ఒకే మంచం ఒకే కంచం ఒకే భర్త అని అంటుండేదాన్ని కదా. ఆ మాటనే ఇప్పుడు ఆ భగవంతు